సిరులు కురిపించే శ్రావణ లక్ష్మిని కొల్చేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూలు పండ్లు నైవేద్యాలు సమర్పించి శ్రీ మహాలక్ష్మిని కొల్చుకోనున్నారు. ఈ రోజున వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని, జీవితంలో డబ్బులకు లోటు ఉండదని విశ్వాసం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ తెలుగు లోగిళ్లు సందడి చేస్తాయి. పచ్చని మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి ఇష్టమైన చీర సారలు పెట్టి మహిళలు పూజలు చేస్తారు. ఇందుకోసం అమ్మవారి ప్రతిమలతో పాటు మార్కెట్లలో పూలు పండ్లు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. మహిళలు సౌభాగ్య సిద్ధి కోసం శ్రావణ మాసం 4 శుక్రవారాలు ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలుచుకుంటారు. శ్రావణ మాసం పూజ కదా, సో మార్కెట్కి వచ్చాం పువ్వులు పళ్ళు కొనుక్కొని. అమ్మవారికి బాగా ఇష్టమైన పువ్వులు చామంతులు కాబట్టి రేట్ ఎక్కువైనా తీసుకుంటున్నాము. గులాబీలు అన్నీ బాగున్నాయి, ఫ్రూట్స్ అన్నీ చాలా బాగున్నాయి, సో మార్కెట్ పర్చేసింగ్కి వచ్చాం. కాస్ట్ ఎక్కువైనా మరి తప్పదు, మనకి పూజ అయితే చేయాల్సిందే శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అంటేనే అందరూ బాగా జరుపుకునే స్త్రీల యొక్క పండుగ అని అంటాం. సో ఇందులో భాగంగా మనం ప్రతి శుక్రవారం 4 వారాలను ఎలా జరుపుకుంటామో, అందులో వచ్చే 2 శుక్రవారాన్ని అత్యంత వైభవంగా లక్ష్మీదేవికి మనం సమర్పించుకునే ఒక రకమైన ఫెస్టివల్ అని మనం అనుకుంటాం. అందులో భాగంగా సో రవిక చూపించడం, ఎద్ద కాసులు చూపించడం, అండ్ ఆల్సో అష్ట ఆరోగ్యాలని వైభవాలని మన సిరుల్ని పండించే విధంగా ప్రతి స్త్రీ అండ్ లక్ష్మీదేవిలాగా ఆ రోజు ప్రతిష్ఠించి, సో లక్ష్మీదేవిని మన ఇంట్లో ఆహ్వానించి, సో మనం కావాలనే కోరికలను కానీ మనము ఏవైనా తీర్చుకోలేనివి లక్ష్మీదేవి రూపంలో మన ఇంటిలోకి వచ్చి సౌభాగ్యాన్ని కలిగించాలని మన ఈ విధంగా ఒక పూజని జరుపుకుంటున్నాం. 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పూజా ద్రవ్యాల కొనుగోలుకు విశాఖ మార్కెట్లో కిక్కిరిసిపోయాయి. ఇక బట్టలు బంగారం షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది. శ్రావణ మాసం శోభతో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ప్రతి ఇల్లు ఆలయం ఎక్కడ చూసినా శ్రావణ మాసం పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది.